हेलो एव्रीवन वेलकम टू मै नेक्स्ट क्लास आफ् वाटर रिसोर्सेस इंजीनियरिंग वन क्लास मैं टॉपिक वच्चेसी कंसम्प्टिव यूज फॉर इरिगेशन। सो फर्स्ट ऑफ ऑल कंसम्प्टिव इरिगेशन रिक्वायरमेंट कंसम्प्टिव अंटे कंज्यूम चेसुकोगलिगे ओके इरिगेशन रिक्वायरमेंट। सो इरिगेशन कोसम एंदी असली रिक्वायरमेंट अनि चेप्पेसी सो कंसम्प्टिव इरिगेशन रिक्वायरमेंट अंटे इट इज द अमाउंट ऑफ वाटर रिक्वायर्ड टू मीट एवापोट्रांसपिरेशन। एवापोट्रांसपिरेशन मीन्स बोथ एवापोरेशन ट्रांसपिरेशन रेंडू जरिगेटट्टन्नमाट ओके एवापोट्रांसपिरेशन नीड्स ऑफ क्रॉप ड्यूरिंग इट्स फुल ग्रोथ वाटि योक्क फुल ग्रोथ अय्येंत वरकु ओके एंतैते वाटर अवसरमो एवापोट्रांसपिरेशन नी मीट चेयडानिकी ओके ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం కన్సెంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్డ్ వాటర్ అని చెప్పేసి అంటాం, లేకపోతే కన్సెంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అంటాం. సో బేసికల్లీ దీన్ని మనము సిఐఆర్ అనే టర్మ్తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో సిఐఆర్ ఈజ్ ఈక్వల్ టు సియు మైనస్ ఆర్ ఎఫెక్టివ్. సో సియు అంటే బేసికల్లీ ఇక్కడ కన్సెంప్టివ్ యూజ్, టోటల్ కన్సెంప్టివ్ యూజ్లో ఎంత ఎఫెక్టివ్ రెయిన్ఫాల్కి గురి అయింది అని చెప్పేసి చెప్పే టర్మ్ అన్నమాట. అండ్ ఎవాపోట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి ఒక టర్మ్ వచ్చింది కదా, దట్ మీన్స్ ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి అన్నాను. సో ఎవాపరేషన్ అంటే తెలుసు, ఆవిరవ్వటము, ఆవిరయ్యి ఎగిరిపోవటము ఓకే, విండ్లో కలిసిపోవటము లేకపోతే క్లౌడ్స్లో కలిసిపోవడం, బేసికల్లీ హైడ్రాలజికల్ సైకిల్లో మనం చూసుకొని ఉంటాము. అండ్ ట్రాన్స్పిరేషన్ అంటే సేమ్ ఏ విధంగా ల్యాండ్ నుంచి ఎవాపరేషన్ జరుగుతుందో, నీళ్ళు ఆవిరైపోయి గాల్లో కలిసిపోతాయి, అదేవిధంగా ప్లాంట్స్లో కూడా స్టెమ్స్లో అండ్ అదేవిధంగా లీవ్స్ దగ్గర ఏవైతే మాయిశ్చర్ ఉంటుందో అది కూడా ఏమవుతుంది, అది కూడా విండ్లో కలిసిపోతుంది అనమాట, ఆవిరైపోయి. సో ఆ ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ చెప్పేసి అంటారు. సో బోత్ ప్రాసెసెస్ సైమిల్టేనియస్గా జరిగితే దాన్ని ఎవాపరేట్ ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. సో అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్ టు బి డెలివర్డ్ ఎట్ ద ఫీల్డ్ టు మీట్ సిఐఆర్ దట్ ఈస్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ప్రీ సోయింగ్ అండ్ లీచింగ్ ఓకే, అది కూడా ఉండాలి. ప్లస్ ప్రీ సోయింగ్, సోయింగ్ చేసే ముందు ఏదైతే ఫస్ట్ వాటరింగ్ చేస్తారో, క్రాప్ పీరియడ్ బేస్ పీరియడ్ చెప్పేటప్పుడు చెప్పాను నేను మీకు, ఫస్ట్ వాటరింగ్ ఏదైతే ఉంటారో దాన్ని ప్రీ సోయింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ లీచింగ్ ఓకే, లీచింగ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను, లీచింగ్ అంటే ఏందో. బేసికలీ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం ప్రాసెసే మనము లీచింగ్ అని చెప్పేసి అంటాము. సో ఈ ఎన్ఐఆర్ ఎలా మనం అప్టైన్ చేసుకుంటామంటే సిఐఆర్ అంటే కన్సెంప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ప్లస్ ప్రీ సోయింగ్ రిక్వైర్మెంట్ ప్లస్ రీచింగ్ రిక్వైర్మెంట్కి ఎంతైతే మనకు వాటర్ అవసరం ఉంటుందో అదంతా కలిపి మనం నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్, ఇదే విధంగా ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అన్నమాట. వాటర్ రిక్వైర్డ్ బై ద క్రాప్ ఇన్ ద ఫీల్డ్ ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ట్ ఇన్ అప్లికేషన్, అప్లై చేసేటప్పుడు ఏదైతే వాటర్ ఎవాపరేషన్ ఫామ్లో కానీ లేకపోతే ఆర్ అదర్వైజ్ లీకేజెస్ ఫామ్లో కానీ ఆర్ అదర్వైజ్ థెఫ్ట్స్ ఫామ్స్లో కానీ లూజ్ అయిపోతే ఆ వాటర్ అనేది లాస్ట్ అయిపోతే ఓకే, ఎంతైతే వాటర్ లాస్ట్ అయిపోయిందో దాన్ని మనం రిక్వైర్డ్ బై ద క్రాప్కి మనం యాడ్ చేస్తాం అనమాట. సబ్మిషన్ చేసిన దాని తర్వాత అప్టైన్ చేసుకుంటాము ఓకే. ఇది ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనము నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ, ఏదైతే మనం వాటర్ అప్లై చేయడానికి ఎంతైతే ఎఫిషియంట్గా ఏదైతే మనకి ఎఫిషియన్సీ వస్తుందో, ప్రతి వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీకి ఎంత నెట్ ఇరిగేషన్ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇరిగేషన్కి పనుకొచ్చింది ఓకే, దాన్నే మనం ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అంటాము. దాని తర్వాత గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్. గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బేసికల్లీ అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి రిలీజ్డ్ ఇన్ కెనాల్స్ అనమాట, కాలువల్లో ఏదైతే వాటర్ మనం వాటర్ రిలీజ్ చేస్తామో దాన్ని మనం గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి. నెట్ ఇరిగేషన్కి గ్రాస్ ఇరిగేషన్కి ఏదైతే ఏదైతే వాటరు వన్ మినిట్ ఏదైతే వాటరు ఫీల్డ్లో మనకు అవసరమో దాన్ని మనం ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అంటాము ఓకే. అండ్ ఏదైతే వాటరు మనం కెనాల్స్ రిలీజ్ చేసామో దాన్ని మనము గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి అంటాము. సో బేసికల్లీ గ్రాస్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ యొక్క వాల్యూ అనేది నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ వాల్యూ కంటే కూడా హైగా ఉంటుంది ఓకే. వాటర్ ఎంతైతే రిలీజ్ చేశారో కెనాల్స్లో దాంట్లో నుంచే కదా మనం మళ్ళీ ఫీల్డ్కి డైవర్ట్ చేసేది. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే డైవర్ట్ చేస్తామో మనం ఎంత ఇన్పుట్ ఉంటుందో ఆబ్వియస్లీ అంత అవుట్పుట్ అయితే ఉండదు, ఏవైతే లాసెస్ ఉంటాయో ఆ లాసెస్ కూడా కన్సిడర్ చేస్తాం కదా. సో అలా చేసిన తర్వాత ఒక నెట్ ఇరిగేషన్ అనేది వస్తుంది. సో గ్రాస్ ఇరిగేషన్ అంటే ఏదైతే కెనాల్స్ నుంచి రిలీజ్ చేస్తారు. సో దీన్ని మనం ఎలా ఆప్టైన్ చేస్తామంటే
ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై వాటర్ కన్వేన్స్ ఎఫిషియన్సీ. ఇందాక వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ చేసాం కదా, ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్లో నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ, దీంట్లో ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ బై వాటర్ కన్వేన్స్ ఎఫిషియన్సీ, ఈ విధంగా చేసి మనం అప్టైన్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ కన్సెంప్టివ్ యూజ్లో టూ టర్మ్స్ వస్తాయి, ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఎవాపరేషన్. ఇక కన్సెంప్టివ్ యూజ్ అంటే స్టార్టింగ్లో ఇందాక మీకు చూపించిన ఫామ్లో అది కన్సెప్టివ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ చెప్పేటప్పుడు సియు అని చెప్పేసి, అంటే ఈ కన్సెప్టివ్ యూజ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ఆర్ ఎఫెక్ట్ అనేది మైనస్ చేస్తున్నాము. సో ఏంది అసలు యాక్చువల్గా కన్సెప్టివ్ యూజ్ అంటే, వాటర్ రిక్వైర్డ్ టు మీట్ ద వాటర్ లాస్, ఏదైతే వాటర్ లాస్ ఉందో దాన్ని కంపెన్సేట్ చేయడానికి, ఓకేనా, దాని యొక్క తక్కువ ధనాన్ని పూర్తి చేయడానికి ఎంతైతే వాటర్ మనకు అవసరమో, ఓకే, టు మీట్ ద వాటర్ లాస్ త్రూ ఎవాపోట్రాన్స్పిరేషన్, ఎవాపోట్రాన్స్పిరేషన్ ద్వారా మీట్ అవ్వడం ఇన్ ఎనీ స్పెసిఫైడ్ టైం. సో ఆ వాటర్, ఆ రిక్వైర్డ్ వాటర్ని, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనము కన్సెంప్టివ్ యూస్ అని చెప్పేసి అంటాము. సో ఏదైతే ఎవాపోట్రాన్స్పిరేషన్ జరిగిన దాని తర్వాత వాటర్ లాసెస్ అనేవి జరిగాయో, జరిగిన తర్వాత ఏదైతే డెఫిషియన్సీ దాంట్లో వస్తుందో, అండ్ ఆ డెఫిషియన్సీని పోగొట్టడానికి కంపెన్సేట్ చేయడానికి ఎంతైతే వాటర్ మనకు అవసరమో దాన్ని మనం కన్సెంప్టివ్ యూస్ అని చెప్పేసి అంటాము. సో బేసికల్లీ టూ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవాపోట్రాన్స్పిరేషన్ వల్లే కదా లాసెస్ అయ్యేది. సో ఒకటి వచ్చేసి ట్రాన్స్పిరేషన్ అండ్ ఎవాపరేషన్. ఓకే, ట్రాన్స్పిరేషన్ అంటే ఇందాక చెప్పాను, ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ ఈజ్ రిటైన్డ్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ టాస్క్ ఇస్ లాస్ట్ టు ద అట్మాస్ఫియర్. సో గాల్లో కలిసిపోద్ది, ఆవిరైపోయి, చెప్పాను కదా ఇందాక. సో స్మాల్ పోర్షన్ ఆఫ్ వాటర్ మాత్రమే ఏం చేస్తాయి, ప్లాంట్స్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్యూమ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ మిగతా వాటర్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని అది ట్రాన్స్పిరేట్ చేసేస్తాయి. అండ్ ఎవాపరేషన్ అంటే మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఓకే, బేసికలీ సీ వాటర్ ఏదైతే ఉందో అక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాటర్ ఫ్రమ్ అడ్జసెంట్ సాయిల్ పాసెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, అడ్జసెంట్ సాయిల్, ఓకేనా, సరౌండింగ్స్లో ఏదైతే లేక నేబరింగ్ సాయిల్ ఏదైతే ఉంది దాని నుంచి అట్మాస్ఫియర్లోకి పాస్ అయిపోవడం, ఎక్కడైతే వాటర్ ఉందో ఆ వాటర్కి అడ్జసెంట్గా ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్లో ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ ఉందో అది వాటర్ వేపర్ ఫామ్లో అట్మాస్ఫియర్లో కలిసిపోతే దాన్ని మనం ఎవాపరేషన్ అని చెప్పేసి అంటాము. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కన్సెంప్టివ్ యూజ్ ఈ టెంపరేచర్, విండ్ వెలాసిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, డేలైట్ అవర్స్, ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్, టైప్ ఆఫ్ క్రాప్, సాయిల్ మాయిశ్చర్, డిప్లేషన్. ఓకే, సో వన్ బై వన్ చూసుకుందాం ఏవేవి కన్సెంప్టివ్ యూజ్కి ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్పేసి. సో చూడండి, కన్సెంప్టివ్ యూజ్ టెంపరేచర్ ఉండడం వల్ల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, దానివల్ల మాయిశ్చర్ని త్వరగా అది దాన్ని వేపర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. సో కాబట్టి టెంపరేచర్ అనేది కన్సెంప్టివ్ యూజ్ని ఆబ్వియస్లీ అదే ఫస్ట్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తుంది. విండ్ వెలాసిటీ, ఓకే, ఏదైతే విండ్ ఉంటుందో అది కూడా ఏం చేస్తుంది, వాటర్ని త్వరగా డ్రై అవుట్ చేసేస్తుంది, అంతే కదా. ఓకే, విండ్ మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో స్మాల్ అమౌంట్లో దాన్ని మనం దాన్ని అది టోటల్లీ డ్రై చేసేస్తుంది విండ్ వెలాసిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ, హ్యూమిడిటీ మీన్స్ బేసికల్లీ తేమ అన్నమాట, తేమని మనం హ్యూమిడిటీ అని చెప్పేసి అంటాము. సో ఆ తేమ ఎంత శాతంలో ఉంది అని చెప్పేసి దాన్ని బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది కన్సెంప్టివ్ యూజ్ ఏదైతే ఉందో. ఓకే, అంటే బేసికలీ ఎవాపోట్రాన్స్పిరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఎవాపోట్రాన్స్పిరేషన్ వచ్చేసి కన్సెంప్టివ్ యూజ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా డే లైట్ అవర్స్, ఓకే, లైట్ ఉన్న టైంలో ఆబ్వియస్లీ హీట్ ఎనర్జీ అనేది కూడా సస్టైన్ అయ్యి ఉంటుంది, అండ్ దానివల్ల కూడా ఎవాపోట్రాన్స్పిరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల కన్సెంప్టివ్ యూజ్. అండ్ అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్, డే లైట్ ఈజ్ నథింగ్ బట్ సన్లైట్. సో ఎంత మేరకు సన్లైట్ అనేది వ్యాపించింది, స్ప్రెడ్ అయ్యి ఉంది పర్టికులర్ లొకేషన్లో, దాన్ని బట్టి కూడా కన్సెంప్టివ్ యూజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ క్రాప్, అండ్ ఒక్కో రకమైన క్రాప్స్, ఓకే, అవి బేసికల్లీ కొన్ని ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటాయి వాటర్ని, కొన్ని తక్కువ కన్స్యూమ్ చేసుకుంటాయి. ఓకే, అండ్ వాటి యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్ పైన ఈ ఎవాపోట్రాన్స్పిరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అండ్ దానివల్ల కన్సెంప్టివ్ యూజ్ని ఎఫెక్ట్ చేస్తుంది.
బేసికలీ ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, వాటికి చాలా తక్కువ వాటర్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్కిడ్స్ తీసుకున్నట్టయితే, లేకపోతే సోగో పామ్ కానీ, లేకపోతే స్నేక్ ప్లాంట్స్ కానీ ఇంట్లో ఉంచుతారు కదా ఫర్ డెకరేటివ్ పర్పస్, సో వాటికి ఆబ్వియస్లీ తక్కువ వాటర్ అనేది అవసరం ఉంటుంది. అండ్ ఏవైతే సారీ క్యాష్ క్రాప్స్ ఉంటాయో అండ్ అదర్వైజ్ వెజిటేబుల్స్ ఉంటాయో వాటికి ఆబ్వియస్లీ హై అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం ఉంటుంది. అండ్ సాయిల్ మాయిశ్చర్ డిప్లీషన్, డిప్లీషన్ అంటే బేసికల్లీ ఖాళీ అయిపోవడం అనమాట. అండ్ సాయిల్లో ఏదైతే తేమ శాతం ఉంటుందో, ఏదైతే వాటర్ ఉంటుందో అది ఖాళీ అయిపోవడం వల్ల కూడా ఎవాపరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల కన్జంప్టివ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఎవాపో ట్రాన్స్పిరేషన్. ఓకే, చూసుకున్నట్టయితే టూ టైప్స్ ఆఫ్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చేసి పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అండ్ అదర్ వన్ యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్. పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఇఫ్ సఫిషియంట్ మాయిశ్చర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు కంప్లీట్లీ మీట్ ద నీడ్ ఆఫ్ వెజిటేషన్. సో వెజిటేషన్ పర్పస్కి మనకు ఎంతైతే అవసరమో, ఎంతైతే మాయిశ్చర్ అవసరమో అండ్ ఫుల్లీ కవరింగ్ ద ఏరియా, దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్. అండ్ ఆ ఏరియాని ఫుల్లీగా కవర్ చేస్తుంది అండ్ మనకు మన నీడ్ని కూడా అది మీట్ అవుతుంది. ఓకే, అటువంటి ప్రాసెస్ని మనము, అటువంటి ప్రాసెస్ని అంటే అంత సఫిషియంట్ మాయిశ్చర్ కనుక మన దగ్గర ఉండి ఉంటే దాన్ని మనం పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇది క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది బేసికల్లీ, ఇంటెన్సిటీ ఆఫ్ సన్లైట్ బట్టి అండ్ అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఆఫ్ ద సన్లైట్. ఓకే, అండ్ అదేవిధంగా ఏదైతే టెంపరేచర్ ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ చూసుకున్నట్టయితే రియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ దట్ ఈస్ అకరింగ్ ఇన్ ఎ స్పెసిఫైడ్ సిచ్యుయేషన్, స్పెసిఫైడ్ సిచ్యుయేషన్స్ మాత్రమే అక్కర్ అవుతుంది, ఈజ్ టర్మ్డ్ యాజ్ యాక్చువల్ ట్రాన్స్పిరేషన్, ఎవాపో ట్రాన్స్పిరేషన్. ఓకే, రియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే న్యాచురల్లీ ఏదైతే, ఓకే రెండు కూడా న్యాచురల్గానే జరుగుతుంది, బట్ యాక్చువల్ ఎవాపరేషన్ ఎవాపో ట్రాన్స్పిరేషన్లో జరిగేది ఏంటంటే ఏదైతే సర్ఫేస్లో వాటర్ ఉంటుందో అది ఎవాపరేషన్ వల్ల, ట్రాన్స్పిరేషన్ వల్ల రిమూవ్ అయిపోవడం అన్నమాట. సో దాన్ని యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాము. అండ్ బేసికల్లీ ఎక్కడైతే సమ్మర్ డేస్ ఉంటాయో, లేకపోతే లెస్ క్లౌడీ డేస్ ఉంటాయో అండ్ లేకపోతే ఈక్వేటర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఉంటాయో అక్కడ పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ హై లెవెల్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్. ఇఫ్ ద వాటర్ సప్లై టు ద ప్లాంట్స్ ఈజ్ అడిక్వేట్, సాయిల్ మాయిశ్చర్ విల్ బి అట్ ఫీల్డ్ కెపాసిటీ. ఒకవేళ వాటర్ సప్లై అనేది ప్లాంట్స్కి సరిపడేటట్టు ఉండి ఉంటే, ఓకే అడిక్వేట్, సాయిల్ మాయిశ్చర్ విల్ బి అట్ ఫీల్డ్ కెపాసిటీ. ఇప్పుడు ఏదైతే సాయిల్ మాయిశ్చర్ అక్కడ ఉంటుందో అది, దట్ మీన్స్ అది దాని యొక్క ఫీల్డ్ కెపాసిటీ లెవెల్లో ఉన్నట్టు దాని యొక్క అర్థం అన్నమాట. సో అప్పుడు ఏఈటీ అనేది పీఈటీకి ఈక్వల్ అవుతుంది. అటువంటి టైంలో ప్లాంట్స్ అనేవి వాటికి సంబంధించిన ఓకే వాటర్ కెపాసిటీని, వాటర్ నీడ్ని మీట్ చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా సాయిల్ మాయిశ్చర్ ఫీల్డ్ కెపాసిటీకి ఈక్వల్గా ఉంది. అటువంటప్పుడు యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇఫ్ ద వాటర్ సప్లై టు ద ప్లాంట్స్ ఈజ్ అడిక్వేట్, సాయిల్ మాయిశ్చర్ విల్ బి అట్ ఫీల్డ్ కెపాసిటీ. ఓకే, ఇది ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. ద డిక్రీజ్ ఇన్ ద రేషియో ఆఫ్ ఏఈటీ బై పీఈటీ విత్ ద అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ సాయిల్. ఓకే, దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ రేషియో ఎప్పుడు, సో ద డిక్రీజ్ ఇన్ ద రేషియో ఆఫ్ ఏఈటీ బై పీఈటీ అంటే ఏఈటీ పీఈటీ రేషియో ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో, దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషను యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ తక్కువ అయితే విత్ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ సాయిల్. సో అది వచ్చేసి సాయిల్ యొక్క టైప్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్న. ఓకే, ఏఈటీ బై పీఈటీ రేషియో తక్కువ అవ్వాలా ఎక్కువ అవ్వాలా అనేది సాయిల్ యొక్క టైప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంట్లో ప్రెజెంట్ అయి ఉండే అవైలబుల్గా ఉండే మాయిశ్చర్ కంటెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్యాపిలరీ వాటర్ ఓకే ఈజ్ లార్జ్ ఇన్ కేస్ ఆఫ్ క్లే. క్యాపిలరీ వాటర్ బేసికల్లీ క్యాపిలరీ వాటర్ అని చెప్పేసి దేన్ని అంటారు, సో ఏదైతే కొహెషన్ ద్వారా, ఎథెషన్ ద్వారా హోల్డ్ అవ్వబడి ఉంటుందో సాయిల్లో, ఏదైతే వాటరు, ఓకేనా, వాటరు సాయిల్లో కొహెషన్ ఎథెషన్ ప్రాసెస్ వల్ల హోల్డ్ అవ్వబడి ఉంటుందో, కొహెషన్ ఎథెషన్ అంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను.
బేసికల్లీ ఇప్పుడు క్లేలో చూసుకున్నట్టయితే అక్కడ ఏం జరుగుతుందంటే మైక్రో పోర్స్ ఉంటాయి, కొన్ని పోర్స్ ఉంటాయి. సో పోర్స్లో ఏవైతే వాటర్ ఉంటుందో అది యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల డ్రైన్ అయిపోతుంది. బట్ మైక్రో పోర్స్లో ఉండే వాటర్ ఏంటంటే అది గట్టిగా హోల్డ్ చేసుకుని ఉంటాయన్నమాట సాయిల్ పార్టికల్స్లో. కాబట్టి అది యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల కూడా అది బయటకి డ్రైన్ అవుట్ అవ్వదు. సో ఏదైతే డ్రైన్ అవుట్ అవ్వని వాటర్ ఉంటుందో యాక్షన్ ఆఫ్ గ్రావిటీ వల్ల కూడా అండ్ మైక్రో పోర్స్లో ప్రెజెంట్ అయి ఉంటుందో దాన్ని మనం క్యాపిలరీ వాటర్ అని చెప్పేసి అంటాము. సో అది క్లేలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వాటర్ కంటెంట్ ఈజ్ బిలో ఎఫ్సీ ఫీల్డ్ కెపాసిటీ. ఈవెన్ ద వాటర్ కెన్ బి ఈజీలీ టేకన్ అప్ బై ప్లాంట్స్. ఓకే, ఒకవేళ వాటర్ని ప్లాంట్స్ తీసుకుంటున్నా కానీ బట్ వాటర్ కంటెంట్ అనేది ఫీల్డ్ కెపాసిటీ కంటే తక్కువగా ఉందనుకోండి, ఏఈటీ రిమైన్స్ క్లోజ్ టు పీఈటీ. ఏఈటీ అనేది పీఈటీకి క్లోజ్గా ఉండవచ్చు. ఓకే, వాటర్ కంటెంట్ అనేది ఫీల్డ్ కెపాసిటీకి బిలోగా ఉంటే ఏఈటీ అనేది ఓకే పీఈటీకి క్లోజ్గా ఉంటుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్, నెక్స్ట్ వన్ వచ్చేసి కెనాల్ డిజైన్. ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఎరోజన్ ఇన్ క్యాచ్మెంట్ అండ్ డ్రైనేజ్ బేసిన్ రివర్స్ రిసీవ్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సెడిమెంట్ హ్యావింగ్ ఫైన్ సిల్ట్. సో ఎరోజన్ జరగడం వల్ల క్యాచ్మెంట్ ఏరియాస్లో కానీ డ్రైనేజ్ బేసిన్స్లో కానీ రివర్స్లో కానీ దానివల్ల సెడిమెంట్ డిపాజిట్స్ అనేది ఫైన్ సిల్ట్ ఫామ్లో, కోర్స్ అండ్ ఫామ్లో చాలా ఎక్కువగా వస్తుంది. ఏ పోర్షన్ ఆఫ్ విచ్ ఎంటర్స్ ఇన్ టు కెనాల్ ఆల్సో. అండ్ చాలా ఎక్కువగా సెడిమెంట్స్ ఏవైతే సెటిల్మెంట్ పార్టికల్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద కోర్స్ పార్టికల్స్ కలిగిన శాండ్ ఉంటుందో అది కూడా కెనాల్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట దానివల్ల. సో డిజైన్ ఆఫ్ కెనాల్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ సిల్ట్ ఇన్ ద వాటర్. ఏదైతే సిల్ట్ ప్రెజెంట్ అయి ఉంటుందో, ఓకేనా, సిల్ట్ అంటే శాండ్ తర్వాత, ఓకే శాండ్ తర్వాత అండ్ క్లేకి ముందు. బేసికల్లీ ఎలా చెప్పాలంటే అన్నిటికంటే ఇప్పుడు కొహెసివ్ పరంగా మనం ఆర్డర్ చూసుకున్నట్టయితే, లేకపోతే కోర్స్ గ్రైండ్ పరంగా మనం ఆర్డర్ చూసుకున్నట్టయితే అన్నిటికంటే ఎక్కువగా ఏ ఉంటాయి, బౌల్డర్స్, దాని తర్వాత కాప్లర్స్, దాని తర్వాత శాండ్ ఉంటుంది. ఓకే సారీ, రాక్స్ ఉంటాయి, రాక్స్ నుంచి శాండ్స్, శాండ్ నుంచి మళ్ళీ ఏముంటుంది, సిల్ట్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్లో క్లే వస్తుంది. సో క్లే అనేది ఫైనెస్ట్ పార్టికల్స్, ఫైనెస్ట్ బట్టి ఈ విధంగా డివైడ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి బోల్డర్స్, కాపులర్స్, గ్రేవల్ అండ్ అదేవిధంగా సిల్ట్, శాండ్, సిల్ట్, క్లే, ఇది ఈ విధంగా ఆర్డర్ అనేది ఉంటుంది అన్నమాట. సో డిజైన్ ఆఫ్ కెనాల్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ సిల్ట్. సో సిల్ట్ యొక్క క్వాంటిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మరీ ఫైన్గా ఉండదు, బట్ శాండ్ కంటే కూడా ఇది ఫైన్గానే ఉంటుంది. అండ్ క్లే అంతా క్లే కంటే కూడా కోర్స్గా ఎక్కువగా ఉంటుంది. సో క్లే అండ్ శాండ్ మధ్యలో ఇది లై చేస్తుంది. అండ్ టైప్ ఆఫ్ బౌండరీ సర్ఫేస్ ఆఫ్ ద ఛానల్. సో ఈ కెనాల్ యొక్క డిజైన్ అనేది ఛానల్ యొక్క బౌండరీ సర్ఫేస్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ రిజిడ్ బౌండరీ ఛానల్. ఇప్పుడే బౌండరీ ఛానల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసాను కదా. సో రిజిడ్ బౌండరీ ఛానల్ అంటే రిజిడ్గా పేరుతో తెలుస్తుంది, రిజిడ్గా ఉంటుంది. ఆ ఛానల్ని మనం లైనింగ్తో ప్రొవైడ్ చేసి ఉంటాము. అండ్ అదేవిధంగా ఏదైతే సీల్ట్ ఉంటుందో అది ఛానల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది అన్నమాట. సో ఇట్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ దట్ హ్యాస్ ఎంటర్డ్ అట్ ద హెడ్ ఆఫ్ ద ఛానల్ ఇట్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ దాన్ దట్ హ్యాస్ ఎంటర్డ్ అట్ ద హెడ్ ఆఫ్ ద ఛానల్ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ఏదైతే ఛానల్లో ఎంటర్ అవుతుందో దానికంటే కూడా ఎక్కువ తక్కువలో ఉండవచ్చు. ఇన్ సచ్ కెనాల్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఈజ్ హై. రిజిడ్ బౌండరీ ఛానల్స్ కలిగిన కెనాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట, విచ్ డస్ నాట్ అలో డిపాజిషన్ ఆఫ్ సిల్ట్. సో ఆ విధంగా ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల, హైగా ఉండటం వల్ల డిపాజిషన్స్ ఆఫ్ సిల్ట్ అనేది తక్కువగా జరుగుతుంది. దెర్ఫోర్ దీస్ కెనాల్స్ డు నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఆఫ్ సిల్ట్ ట్రాన్స్పోర్ట్. సిల్ట్ ట్రాన్స్పోర్ట్ యొక్క ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, అన్లైన్డ్ ఛానల్స్. సో రిజిడ్ బౌండరీకి ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇన్ దిస్ ద క్వాంటిటీ ఆఫ్ సిల్ట్ వేరీస్ ఫ్రమ్ సెక్షన్ టు సెక్షన్ డ్యూ టు స్కౌరింగ్ ఆఫ్ బెడ్. స్కౌరింగ్ అంటే బేసికల్లీ గీసుకుంటూ పోవడం, అంటే షేరింగ్ వల్ల, అంటే ఫ్రిక్షన్ ఉండడం వల్ల స్కోరింగ్ అనేది జరుగుతుంది, రాసుకుంటూ పోవడం. అండ్ సైడ్స్ ఆఫ్ ద ఛానల్స్ యాజ్ వెల్ యాజ్ డ్యూ టు సిల్టింగ్. సో సైడ్స్ ఆఫ్ ద ఛానల్స్ ఏదైతే ఉంటుందో
అది అక్కడ స్కోరింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇఫ్ వెలాసిటీ ఇస్ 2లో ఒకవేళ చాలా తక్కువగా ఉంది దెన్ సిల్టింగ్ మే టేక్ ప్లేస్, వెరాజ్ ఇఫ్ వెలాసిటీ ఈజ్ వెరీ హై స్కోరింగ్ మే టేక్ ప్లేస్. వెలాసిటీ అంటే చాలా తక్కువగా ఉంది, సిల్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఆబ్వియస్లీ అంతే కదా జరిగేది. ఒకవేళ వెలాసిటీ అనేది ఎక్కువ జరిగింది మరీ ఎక్కువగా రాసుకుంటూ పోతుందన్నమాట. దాని యొక్క సైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రిక్షన్ జరగడం వల్ల ఎరోట్ అయిపోతుంది అక్కడంతా. సో బోత్ ఆఫ్ దిస్ ఫినామినాన్ లీడ్స్ టు మోడిఫికేషన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఛానల్. సో రిజిడ్ బౌండరీ ఛానల్ వల్ల కూడా అండ్ అన్లైన్డ్ ఛానల్ వల్ల కూడా లాసెస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మనం ఆ యొక్క పారామీటర్స్ బట్టి డిజైన్ చేయాలన్నమాట, దాని యొక్క నెసెసిటీని బట్టి. సో బోత్ ఆఫ్ దిస్ ఫినామినాన్ లీడ్స్ టు ద మోడిఫికేషన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఛానల్. స్కోరింగ్ లోవర్స్ ఫుల్ సప్లై లెవెల్ విచ్ కాజెస్ లాస్ ఆఫ్ కమాండ్ ఏరియా. స్కోరింగ్ జరగడం వల్ల అంటే హై స్పీడ్ ఫ్లో ఏదైతే ఉందో, వాటర్ హై స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉందనుకోండి, స్కోరింగ్ అనేది అక్కరవుతుంది కదా, అదేం చేస్తుంది ఫుల్ సప్లై లెవెల్ని కాస్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది అనమాట. ఫుల్ సప్లై లెవెల్ అనేది జరగదనమాట, విచ్ కాసెస్ లాస్ ఆఫ్ కమాండ్ ఏరియా. కమాండ్ ఏరియా క్రాస్ కమాండ్ ఏరియా చూసారు కదా. ఓకే, సో ఆ నీట్ని మీట్ అవ్వలేమన్నమాట. ఇట్ మే ఆల్సో కాజ్ బ్రీచింగ్ ఆఫ్ కెనాల్ బ్యాంక్స్. ఇక్కడ బ్రీచింగ్ కూడా జరగవచ్చు కెనాల్ బ్యాంక్స్ దగ్గర. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫౌండేషన్ ఇరిగేషన్ స్ట్రక్చర్ వేరే. సిల్టింగ్ మే కాజ్ రిడక్షన్ ఇన్ డిశ్చార్జ్ కెపాసిటీ. సిల్టింగ్ వల్ల డిశ్చార్జ్ కెపాసిటీ రిడక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అన్లైన్డ్ అల్యూవియల్ ఛానల్స్. సో వాట్ దీస్ అన్లైన్డ్ అల్యూవియల్ ఛానల్స్ మీన్స్? దీస్ షుడ్ బి డిజైన్ ఫర్ సచ్ ఎ వెలాసిటీ దట్ నైదర్ బెడ్ అండ్ సైట్స్ ఆర్ స్కౌర్డ్ నార్ సిల్ట్ ఇస్ డిపాజిటెడ్ అండ్ స్టేబుల్ ఛానల్ సెక్షన్ ఇస్ అప్టైన్డ్. సచ్ ఛానల్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేబుల్ ఛానల్స్. సో సింపుల్గా చెప్పాలంటే స్కోరింగ్ అవ్వకూడదు అండ్ అదేవిధంగా సిల్టింగ్ అవ్వకూడదు. స్కోరింగ్ అనేది హై స్పీడ్ వెలాసిటీ వల్ల జరుగుతుంది అండ్ సిల్టింగ్ అనేది లో స్పీడ్ వెలాసిటీ ఓకే సారీ లో స్పీడ్ ఫ్లో వల్ల జరుగుతుంది. వెలాసిటీ ఆఫ్ ఫ్లో విచ్ విల్ కీప్ సిల్ట్ ఇన్ సస్పెన్షన్ అండ్ విల్ నాట్ స్కోర్ ద బెడ్ అండ్ సైడ్స్ ఆఫ్ ద ఛానల్. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ సిల్టింగ్ అండ్ నాన్ స్కోరింగ్ వెలాసిటీ. సో ఆ వెలాసిటీ ఏదైతే ఓకేనా మరీ స్కోరింగ్ చేసేదో అంత స్పీడ్ కూడా ఉండకూడదు అండ్ సిల్టింగ్కి కాస్ చేసే తక్కువ స్పీడ్ కూడా ఉండకూడదు అనమాట, మోడరేట్గా ఉండాలి. దాన్నే మనము నాన్ స్కోరింగ్ వెలాసిటీ లేకపోతే నాన్ సిల్టింగ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాము. సో ఈ క్లాస్లో ఇంతవరకే, స్టేట్ యూనిఫామ్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.